బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం 5100 బస్సుల్ని ప్రైవేట్ రూట్లలో నడపాలని తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరణ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ని విచారించింది హైకోర్టు. ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరణ చేయడాన్ని నిలిపివేయాలని కోరారు పిటిషనర్ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు. ఇక ప్రభుత్వ వాదనతో అసంతృప్తి వ్యక్తం చేసింది కోర్టు. డీటెయిల్ సంపత్ అడుగుదాం. సంపత్, అప్డేట్స్ ఏంటి? ఆర్టీసీ ప్రైవేట్ బస్సుల కోసం 5100 బస్సుల కోసం టెండర్లు కాల్ చేయడం, అట్లాగే ప్రైవేట్ రూట్లకు పర్మిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పైన హైకోర్టులో సర్కార్కి ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని చెప్పింది. అట్లాగే దానిపైన కొన్ని కామెంట్స్ కూడా వేసింది. ప్రజెంట్ మనతో మాట్లాడడానికి ప్రజెంట్ ఈ పిటిషన్ దాఖలు చేసిన పిఎల్ విశ్వేశ్వరరావు గారు చెప్పండి. మా పిటిషన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో మేమేమన్నామంటే, ఏవైతే కేబినెట్ డెసిషన్ తీసుకుందో 5100 ప్రైవేట్ రూట్స్ చేస్తాము, దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాము అని డెసిషన్ తీసుకున్నారు. మేము క్వశ్చన్ చేసినాము, కేబినెట్ ఎట్లా తీసుకుంది డెసిషను? అక్కడ ఆర్టీసీ ఉంది, ఆర్టీసీ యాక్ట్ ప్రకారం 15 మంది వాళ్ళ బోర్డులో ఉండాలి. ఆ బోర్డు డెసిషన్ తీసుకుంటే అంత ఆర్టీసీ యాక్ట్లో క్లియర్గా ఉంది, ఏ డెసిషన్ తీసుకున్నా ఆర్టీసీలో ప్రైవేటైజేషన్ కానీ, ఫేర్ ఇంక్రీజ్ కానీ, న్యూ రూట్స్ కానీ, కొత్త బస్సులు కొనడం కానీ, ఆ బోర్డు డెసిషన్ తీసుకోవాలి. వితౌట్ నో ది బోర్డ్స్ డెసిషన్ను కేబినెట్ ఎట్లా డెసిషన్ తీసుకుంది? కేబినెట్ను 5100 రూట్స్ను ప్రైవేటైజ్ చేయడానికి ప్రైవేట్ రూట్లో వాళ్ళకి అధికారం ఎవరిచ్చారని మా పిటిషన్లో క్వశ్చన్ చేసినాము. అయితే వాళ్ళ కౌన్సిల్స్ ఏమన్నారు? ఇప్పుడు మేమన్నారు ఇది కేబినెట్ డెసిషన్ తీసుకుంటే అది చీఫ్ జస్టిస్ గారు ఏమన్నారు, వేర్ ఇస్ ద కేబినెట్ డెసిషన్? కేబినెట్ నోట్ ఏదైనా ఉందా? మీరు ఎట్లా డెసిషన్ తీసుకున్నారు? మీరు ఇప్పటివరకు ఎందుకు సబ్మిట్ చేయలేదు పిటిషన్ వేసిన తర్వాత? అది ఎంత అదేమి కాన్ఫిడెన్షియలా? ఒకవేళ మీరు అనుకుంటే కాన్ఫిడెన్షియల్, చీఫ్ జస్టిస్ గారు అన్నారు అది మాకు ఒక కవర్లో ఇవ్వండి. కాబట్టి మా ఆర్గ్యుమెంట్ అంటే, ఇన్ఫాక్ట్ టీఎస్ఆర్టీసీ లేనే లేదు. నిన్న సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి వెరీ క్లియర్గా చెప్పింది, ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ ఇంకా డివిజనే కాలేదు, రెండు ఎంటిటీస్ కానే లేదు. కాబట్టి టీఎస్ఆర్టీసీ లేనప్పుడు మీరు ఎట్లా డెసిషన్ తీసుకుంటారు, ప్రైవేటైజ్ ఎట్లా చేస్తారు? దానికి ఆర్గ్యుమెంట్ చేస్తూ కోర్టులో ఏమన్నాడైనా, ఇవాళ దిస్ ఇస్ అ లీగల్లీ వ్యాలిడ్, ఏదైతే పెటిషన్ వేశారో వాళ్ళు లీగల్లీ వ్యాలిడ్, ఆ పెటిషన్ కూడా మీరు డిస్మిస్ చేయాలని అంటే వాళ్ళు పెటిషన్ వేశారు. ఇప్పుడు మాకు కోర్టుకు సంబంధించిన విషయము, కావాల్సిన డీటెయిల్స్ మీరు అందరూ ఇవ్వాలి. కాబట్టి వెన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇక్కడ పెండింగ్ ఉన్నప్పుడు మై ఆర్డర్ ఈజ్ నో ప్రైవేటైజేషన్ టు టేక్ ప్లేస్. ఎనీ డెసిషన్ రిలేటింగ్ టు ప్రైవేటైజేషన్ యూ కెనాట్ టేక్ ప్లేస్. మీరు నెససరీ డాక్యుమెంట్తో, నెససరీ క్యాబినెట్ రెజల్యూషన్స్తో రాండి వచ్చిన తర్వాత. బట్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజ్ ది చీఫ్ మినిస్టర్ మిస్టర్ చంద్రశేఖర్ అవర్ నో రైట్ టు ప్రైవేటైజ్ దీస్ రూట్స్. నంబర్ వన్, ఎంవీ యాక్ట్లో లేదు. ఎంవీ యాక్ట్ వెరీ క్లియర్లీ సేస్, 2019 యాక్ట్, ది ఎంవీ యాక్ట్ క్లియర్లీ సేస్ అఫోర్డబుల్, చీపర్, రిలయబుల్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ షుడ్ బి ప్రొవైడెడ్. కాబట్టి అకార్డింగ్ టు ఎంబీ యాక్ట్, అకార్డింగ్ టు చంద్రశేఖరరావు రోజు మాట్లాడుతూ ఎంబీ యాక్ట్ 1999 2019లో ఇది ఉంది అని అనడానికి, ఎంబీ యాక్ట్ ఇడ్ నాట్ రికమెండ్ నో ప్రైవేటైజేషన్. ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టేట్ టు గివ్ హెల్త్, ఎడ్యుకేషన్, చీపర్ ట్రాన్స్పోర్ట్, యాక్సెసబుల్, రిలయబుల్ ట్రాన్స్పోర్ట్. కాబట్టి అవర్ పెటిషన్ నో, దేర్ ఆర్ సౌండ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఐఎమ్ ష్యూర్ నో వీ విల్ విన్ దిస్ కేస్. బికాజ్ ఏమాత్రం ప్రైవేటైజ్ చేయడానికి చంద్రశేఖరరావు కానీ కేబినెట్ కానీ స్టేట్కి మాత్రం అధికారం. ప్రైవేట్ బస్సుల పైన వాళ్ళు కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత టెండర్లు కాల్ ఫర్ చేసామని చెప్పారు. అట్లాగే ఎప్పటి వరకు స్టే కొనసాగించమన్నారు డైరెక్ట్? ఇప్పుడు నెక్స్ట్ సోమవారం వరకు ఏం వాళ్ళకి ఇవాళ చీఫ్ జస్టిస్ ప్రకారం కేబినెట్ డెసిషన్ ఇల్లీగల్, టెండర్స్ ఆర్ ఇల్లీగల్,
క్యాబినెట్ డెసిషన్ అయినా ఇల్లీగల్ అయినప్పుడు, క్యాబినెట్ డెసిషన్ యాంటీ కాన్స్టిట్యూషనల్ అన్కాన్స్టిట్యూషనల్ అయినప్పుడు, క్యాబినెట్ డెసిషన్ ఇల్లీగల్ అయినప్పుడు ఏమాత్రం టెండర్ తెచ్చినా దట్ విల్ బి ఆల్సో బి ఇల్లీగల్. కాబట్టి కోర్టులో కేసు ఉంది కాబట్టి స్టే ఇచ్చినారు కాబట్టి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ హాజ్ నో పవర్ టు డూ ఎనీథింగ్. దే కెనాట్ ఈవెన్ కాల్ ఫర్ టెండర్. ఒకవేళ టెండర్స్ పిలిస్తే దట్ ఆల్సో విల్ బి ఇల్లీగల్, దట్ ఆల్సో వి విల్ క్వశ్చన్. ఈరోజు ఏం ఆర్గ్యుమెంట్స్ వినిపించారు కోర్టులో, అట్లాగే ప్రభుత్వం తరఫున ఏం ఆర్గ్యుమెంట్స్ వినిపించారు? ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు కేబినెట్ నిర్ణయం తీసుకున్నా ఉన్నారు, అట్లాగే ప్రైవేట్ బస్సులకు కూడా ఒకవైపు టెండర్లు ఇస్తున్నా ఉన్నారు. సో ఈరోజు వాళ్ళు ఏమైనా రిపోర్ట్ ఏమైనా సబ్మిట్ చేశారు? అట్లాగే నెక్స్ట్ టైం ఏం కోర్ట్ ఏం ఆర్డర్? వాస్తవంగా 2/11/2019 రోజున మొత్తం 10,400 బస్సుల లోపల 5,100 బస్సులను ప్రైవేట్ పర్మిట్స్ ఇస్తున్నాము అని చెప్పేసి 2/11/2019 రోజున కేబినెట్ డిసిషన్ తీసుకుంది. దాన్ని మేము ఛాలెంజ్ చేశాం. తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో కూడా ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు ఛాలెంజ్ చేశారు. మేము చాలా స్పష్టంగా ఏం చెప్పేసినామనంటే, అసలు కార్పొరేషనే ఏర్పడలేదు. సెంట్రల్ యాక్ట్ ఏదైతే ఆర్టీసీ కార్పొరేషన్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్లో గవర్నమెంట్కి ఎటువంటి పవర్ లేదు. అదేవిధంగా 5,100 పర్మిట్లు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా దాదాపు 50,000 మంది యొక్క రైట్ టు లైఫ్, జీవించే హక్కు మీద చాలా మేజర్ ప్రభావం పడబోతా ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చేస్తున్న చర్యల వలన దాదాపు 27-28 మంది ఆర్టీసీ కార్మికులు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కార్మికులు చనిపోయారు. కాబట్టి ఏ ప్రభుత్వ నిర్ణయం ఏదైతే ఉందో దానికి చట్టబద్ధత లేదు, రాజ్యాంగ బద్ధత లేదు, ఇది సుప్రీంకోర్టు పర్వ్యూ లోపల తీర్పు లోపల నిలవదు అని చెప్పేసి వేసేసాం. అయితే నిన్న 2:00 దాన్ని తీసుకోవాల్సి ఉండే, గౌరవ న్యాయమూర్తి గారికి ఫుల్ కోర్టు ఉండడం వల్ల ఇవాళ మొదటి కేసుగా తీసుకున్నారు. అడ్వకేట్ జనరల్ 10:20 ఒక కౌంటర్ ఫైల్ చేశారు. కౌంటర్ లోపల ఎటువంటి ఎసెన్స్ లేదు. అదేవిధంగా మేము వేసిన పిటిషన్కు దాంట్లో ఎటువంటి సమాధానం కూడా లేదు. అదేవిధంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు ఏమైంది అంటే, థర్డ్ రెస్పాండెంట్ కార్పొరేషన్ అంటే ఆర్టీసీ తరఫున అప్పయర్ అయినారు. వాళ్ళు ఇంకా కౌంటర్ ఫైల్ చేయలేదు. కాబట్టి అసలు కేబినెట్ డిసిషనే లేదు మా ముందు, వాళ్లకు అందివ్వడం లేదు. అది పబ్లిక్ డాక్యుమెంటు, దాంట్లో ఏమీ కాన్ఫిడెన్షియల్ లేదు. మీరు కేబినెట్ డిసిషన్ తీసుకురండి, ఇది చట్టపరిధిలో నిలబడుతుందా నిలబడదా అని చెప్పేసి అని మేము స్క్రూటినీ చేస్తాము. అదేవిధంగా చట్టపరిధిలో నిలబడదు అని చెప్పేసి పిటిషన్ వేశారు. దాన్ని మేము లీగల్గా మేము ఎగ్జామిన్ చేస్తాము అని చెప్పేసి కోర్టు చెబుతూ, మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైతే విచారణకు వస్తుందో అప్పటి వరకు కేబినెట్ డిసిషన్ తీసుకున్న విషయం లోపల ఎటువంటి ఫర్దర్ డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని స్టే ఇచ్చేసింది, మళ్ళీ సోమవారానికి వాయిదా వేసింది. ఎట్లా చూస్తారు ఆర్టీసీ కార్మిక సంఘ నాయకులుగా, మీరు ఎట్లా చూస్తారు జడ్జిమెంట్ గానీ? అట్లాగే ఒకవైపు మీ సమ్మె నడుస్తుంది, మరోవైపు బస్సులకు టెండర్లు ఇస్తున్నట్టు ప్రభుత్వాలు చక్కచక్క నిర్ణయాలు తీసుకున్నాయి. ఈరోజు కోర్టులో సోమవారానికి స్టే ఇవ్వండి. ఈరోజు ప్రభుత్వం ఏదైతే ప్రైవేట్ వారికి ఆర్టీసీని కట్టబెట్టాలనేదైతే ప్రయత్నం జరుగుతూ ఉందో ఆ ప్రయత్నానికి ఈరోజు హైకోర్టు న్యాయస్థానము మాకు క్లియర్గా వారి ఆ విధంగా ప్రైవేట్ వారికి కట్టబెట్టదని ఈరోజు స్టే ఇవ్వడం జరిగింది. ఇది చాలా విజయం, ఎందుకంటే కార్మికులు న్యాయంగా పోరాటం చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రైవేట్ వారికి ఎవరికైతే అట్టబెట్టాలని ప్రయత్నం చేసినారో ఈ ఆర్టీసీని ప్రైవేట్కి తప్పకుండా అప్పయ్యప్పాలనేదైతే కృత నిశ్చయంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో దానికి ఈరోజు విరుద్ధంగా ఈరోజు స్టే ఇవ్వడం జరిగింది. అంటే మరి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పద్ధతి ఏదైతే ఉందో, ఇక ఆర్టీసీని మేము ప్రైవేట్ చేస్తాం, 5,100 రూట్లను పర్మిట్ చేస్తా ఉన్నాం, మిగతా 5,100ని కూడా చేస్తామనేది చెప్పారో ఈరోజు స్టే ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు గుర్తించాలి, ఇప్పటికైనా న్యాయం అనేది ఆర్టీసీ కార్మికులు న్యాయమైన సమస్యలు పోరాటం చేస్తూ ఉన్నారు. ఈరోజు జడ్జి గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగినది, మీరు ఏదైతే కేబినెట్ డిసిషన్ ఏదైతే తీసుకున్నారో దానికి సంబంధించిన పేపర్ మీ దగ్గర ఏమైనా ఉందా అని అడ్వకేట్ జనరల్ గారు అడిగితే అక్కడ ఎలాంటి సమాధానం లేదు, మేము మా దగ్గర లేదు అని చెప్తా ఉన్నారు. లేకపోతే మీరు ఇవ్వాల్సిందే నాకు ఆ యొక్క ఇవ్వాలి, మరి ఇవ్వకపోతే కాన్ఫిడెన్స్ అయితే కాన్ఫిడెన్షియల్గా నన్ను ఇవ్వాలి, కానీ ఎట్టి పైరులో మీరు ఈ ప్రైవేట్ బస్సు రూట్లను ప్రైవేట్ చేయడానికి వీల్లేదని ఈరోజు స్టే ఇవ్వడం జరిగింది. ఈరోజు 5,100 రూట్స్ మీద విశ్వేశ్వరరావు సార్ ఏదైతే పిల్లేశారో చీఫ్ జస్టిస్ గారు దాని మీద స్టే ఇచ్చారు. ఈ 5,100 బస్సులు వేయడానికి వీల్లేదన్నారు. 1950 యాక్ట్ ప్రకారం కానీ, షీలాబేడి రిపోర్ట్ ప్రకారం కానీ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఇంతవరకు బైఫర్కేషన్ ఏపీఎస్ఆర్టీసీకి టీఎస్ఆర్టీసీకి ఆస్తుల విషయంలో కానీ ఇంటర్స్టేట్ రూట్స్లో కానీ ఏలాంటి బైఫర్కేషన్ లేనప్పుడు ఇవన్నీ ఎందుకు వేయడం అని చెప్పారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, అధికారులను నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ రోజైనా మీ
మీరు మీడియా ముందుకు వచ్చేసి ప్రైవేట్ బస్సులు ఆపండి. ఈరోజు చూసినట్లయితే ప్రైవేట్ బస్సులు టీఎస్ఆర్టీ లోగో పెట్టుకుని టీఎస్ఆర్టీసీ అని పెట్టుకుని ఆపరేట్ చేస్తున్నారు ఎంజీబీఎస్ నుండి. ఇది మరి రీజనల్ మేనేజర్ కరీంనగర్ గారు కూడా ఈరోజు స్పందించారు, మీడియాలో చూసాము. అలానే ప్రతి ఒక్క అధికారి స్పందించి ఈ ప్రైవేటైజేషన్ కాకుండా చూడవలసిందిగా కోరుతున్నాను. అంటే లాస్ట్ టైం సీఎం ప్రెస్ మీట్ తర్వాత మెయిన్ గా అండ్ సీఎం లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చూసినాం, చాలా సేపు మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన విషయాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో ఏంటంటే, ఒకటి 5వ తారీఖు వరకు, ఈ నెల 5వ తేదీ వరకు బేషరత్గా ఎంప్లాయీస్ ని దాంట్లో జాయిన్ కామన్నారు. లేదంటే వాళ్ళకి ఇప్పటికే ఉద్యోగాలు ఊడినట్టే, ఎందుకంటే ఆర్టీసీ ముగింపే ఆర్టీసీకి పరిష్కారం అన్నారు. అట్లాగే దాంతోపాటుగా ఎంప్లాయీస్ ఒకవేళ జాయిన్ కాకపోతే వాళ్ళ ఉద్యోగాలు ఉండినట్టే, కానీ మానవీయ కోణంలో జాయిన్ కామన్నారు ఒక పాయింట్. రెండోది ఏంటంటే, మళ్ళీ ఒకవేళ ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి రాకపోయినా ఆర్టీసీని ప్రజా ప్రయోజనాల కోసం ఖచ్చితంగా నడిపి తీరుతాం, ప్రైవేటు బస్సుల్ని దానికోసం అందుబాటులోకి తీసుకొస్తున్నాం. మొత్తం 10,400 బస్సులుంటే 5,100 కొత్త ప్రైవేటు బస్సుల్ని రోడ్లపైకి తిప్పుతాం, మొత్తం ఆ ప్రైవేటు పర్మిట్లు ఇచ్చి వాళ్ళని రోడ్లపైకి పంపిస్తామని చెప్పారు. సో దానిపైన కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది, ఇది వెనక్కి తగ్గేది లేదనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. దాని తర్వాతనే ఈరోజు పిటిషన్ ఫైల్ అయిన తర్వాత ఈరోజు ఆర్గ్యుమెంట్స్ నడిచాయి. సో కోర్టు దానిపైన కొంత సీరియస్ అయిందని చెప్పాలి. అట్లాగే తాత్కాలికంగా ఈ కొత్త బస్సులకు సంబంధించిన టెండర్లు కానీ దానికి సంబంధించిన యాక్టివిటీస్కి తాత్కాలికంగా బ్రేక్ పడిందని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం 5,100 బస్సులను తీసుకున్నా ఖచ్చితంగా రోడ్లపై నడుపుతామని చెప్తున్నారు. ఎందుకంటే కార్మికులేమో మరోవైపు ఈ సమ్మె సంబంధించిన పిటిషన్ కూడా నడుస్తుంది. మొత్తం 4,48,190 మంది కార్మికులు రోడ్లపై ఉన్నారు, మొత్తం కూడా విధుల్లో లేరు ఇప్పటికే. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఒకవైపు సమ్మె నడుస్తుంటే మరోవైపు ఈ ప్రక్రియను తీసుకోవడానికి వీల్లేదు. అట్లాగే ఆర్టీసీ కార్పొరేషన్ వేరు, ప్రభుత్వం వేరు అనే విషయాన్ని చాలాసార్లు ప్రభుత్వమే వాదనలు వినిపించింది కాబట్టి, సో కార్పొరేషన్ తీసుకోవాల్సిన నిర్ణయాన్ని కేబినెట్ నిర్ణయం ఎట్లా తీసుకుంది, అట్లాగే కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఏంటి, ఆ ప్రతుల్ని ఆ కాపీల్ని మొత్తం కూడా తమ ముందు ఉంచాలని కోర్టు చెప్పింది. నెక్స్ట్ మండే రోజు ఈ కేసుని పోస్ట్పోన్ చేశారు కాబట్టి, సో ఆ రోజు ఆర్గ్యుమెంట్ నడిచే అవకాశం ఉంది. అటు ఆర్టీసీ కార్పొరేషన్ తరఫున కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది మరోసారి, అట్లాగే ప్రభుత్వం తరఫున కూడా కౌంటర్ దాఖలు చేయాలి. దాంతోపాటుగా కేబినెట్ తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో, ఆ డెసిషన్ 5,100 బస్సుల్ని ఏ ప్రాతిపదికన తీసుకోవాలనుకున్నారు, టెండర్ల కాల్ ఫర్ ఎట్లా అయ్యాలనుకున్నారు, వాళ్ళు తీసుకున్న నిర్ణయంలో ఏ విషయాలనే విషయాన్ని మొత్తం కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన కాపీని ఆ ప్రతుల్ని మొత్తం కూడా ఆ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్తో ఉన్నటువంటి కేబినెట్ నిర్ణయం తీసుకున్నటువంటి కాపీస్ని కోర్టు ముందు ఉంచాలని కోర్టు చెప్పింది కాబట్టి, సో ఆ కాపీస్ వచ్చిన తర్వాత వాటిని చదివిన తర్వాత వాటిని పరిశీలించిన తర్వాత కోర్టు ఏం కామెంట్ చేస్తుంది, మళ్ళీ తిరిగి ఆర్గ్యుమెంట్స్లో ఎలాంటి కామెంట్స్ చేయనున్నది చూడాలి. ఎందుకంటే ఇప్పటికైతే సోమవారం వరకు మాత్రం యాక్టివిటీ ఆపేసింది కాబట్టి, సో నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ తర్వాత దీనికి పర్మనెంట్గా బ్రేక్ పడనుందా లేదంటే కోర్టు ఏదైనా కామెంట్ చేస్తుందనేది చూడాలి. ఓటీయూ